మన చక్కటి ఐడియా ఇస్తున్నారు కదా, మీపోటి వాళ్ళు గెలిచి అక్కడికి వెళ్తే బీజేపీ తరఫున అయినా సరే రేవంత్కు ఉపయోగపడుతుందని ఆలోచించవచ్చుగా సీఎం? ఆలోచించవచ్చు. ఎందుకంటే నేను ఉన్నది ఆయన పాలిటిక్స్కి వచ్చిందే నేను తెలంగాణ అభివృద్ధి కొరకు. అండ్ అప్పుడు ఆరోపణ ఉండే తెలంగాణ వాది చిన్న రాష్ట్రాలు ఉంటే మనకు మంచిది, ఆంధ్రాకు మంచిది, ఇవన్నీ కూడా ఉండే. అండ్ డెఫినెట్లీ ఇది నేను బీజేపీ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా డెఫినెట్లీ ఐ విల్ తెలంగాణకు మద్దతుగానే ఉంటాను అక్కడ. సో ఈ మెసేజ్ పంపించవచ్చు రేవంత్కి, నీకు బెస్ట్, నేను డిపెండర్గా ఉంటాను. ఈవెన్ ఆన్ ది ఇది సంథింగ్ రాంగ్, కొన్ని రాంగ్. ఈ మూసి మూసి నది ఏది బ్యూటిఫికేషన్ క్లీనింగ్ అక్కడ సాబర్మతి చేసినట్టు, దీనికి 50,000 కోట్లు చేయాలి, ఇప్పుడు 100,000 కోట్లు చేయాలి. సంథింగ్ సమ్ రాంగ్ డైరెక్షన్, రాంగ్ ప్రయారిటీస్లో కొంచెం మరలింది. హైయెస్ట్ ప్రయారిటీస్ లోన్ రీషెడ్యూలింగ్. ఈ మూసి మూసి నది 50,000 crores అంటే అది సగం కాళేశ్వరం. ఇప్పుడు దాన్ని 100,000 కోట్లు అంటే ఇంకా అది ఫుల్ కాళేశ్వరం ప్రొడక్షన్ వస్తుంది. దాంతో ఏమైతుంది? మంచిది, ఎన్వైరన్మెంట్ క్లీన్ అవుతుంది, కానీ అది కూడా ఒక విధానంగా పద్ధతిగా ఉండాలి. హైప్ క్రియేషన్ కి అలవాటు పడిపోయాయి కదా గవర్నమెంట్లు. అయితే మూసి శుభ్రంగా బిఆర్ఎస్ కొబ్బరి నీళ్ళు అయితే చెప్పాడు హుసేన్ సార్, కేసీఆర్ అదే మురికి నీళ్ళు అయ్యాయి. కానీ సో దాని మీద కూడా నేను చాలా రీసెర్చ్ చేసినాను మూసీని, బికాజ్ నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు, తర్వాత లేక్స్ మీద ఎస్టీపీల ప్రతి ఎస్టీపీ తిరిగినాను. సో నేను ఐ విల్ ప్రిపేర్ అ డాక్యుమెంట్ అండ్ గివ్ ఇట్ టు రేవంత్ రెడ్డి గారు ఆన్ మూసీ బ్యూటిఫికేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్. టైం లేదు ఇప్పుడు, బట్ డెఫినెట్లీ దాన్ని రాంగ్ డైరెక్షన్ అది అవసరము. బట్ మోర్ దెన్ మూసీ ఈజ్ ద క్లీన్ మూసీ ఎండ్ ప్రోడక్ట్, బట్ ఫస్ట్ ప్రోడక్ట్ మూసీలా పక్కకి ఎంక్రోచ్మెంట్ డైరెక్ట్ సీవేజ్ దానికి, బట్ దట్స్ ఓన్లీ 5%. విచిత్రంగా ఇప్పుడు మీరు తెలంగాణతో బాగా కనెక్ట్ అయిన ఉన్నవాళ్ళు కదా, స్ట్రాంగ్గా ఉండింది ఏది 5 నెలల క్రితం బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ని ఓడించడం అవుతుందా అని కదా. అలాంటిది ఒక్క దెబ్బకి ఓడిపోగానే ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అసలు పిక్చర్లో ఉందా లేదా అనే